అందరికీ నమస్కారములు అండి. మీరు చూస్తున్నది మన విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నం విలేజ్ వద్ద ఉన్న ఒక ఏపీసీఆర్డీ లేఅవుట్ అండి. మీరు చూస్తున్నది మన విజయవాడ హైదరాబాద్ హైవే అండి. హైవే నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే మనకి లేఅవుట్ ఉంటుందండి. చూస్తున్నారు కండి, ఆల్రెడీ మీకు విజయవాడ హైదరాబాద్ హైవే మీద వెళ్తున్న వాహనం చూస్తూనే ఉన్నారు కండి. మనకి విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే మనకి ఈ 5 ఎకరాల ఏపీసీఆర్డీ లేఅవుట్ ఉంటుందండి. ఆల్రెడీ మీకు సైట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు, రోడ్డు ఫార్మేషన్ వరకు జరుగుతూనే ఉందండి. మీకు ఇది వీటీపీఎస్కి చాలా దూరంలో ఉంటుందండి. మనకి జస్ట్ వీడియో అలా కనిపిస్తుంది, కానీ కేవలం విజయవాడ హైదరాబాద్ హైవేకి ఆనుకునే ఉంటుందండి ఈ లేఅవుటు. ఇది ఏపీసీఆర్డీ లేఅవుట్ అండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా ఈ 5 ఎకరాల లేఅవుట్కి ఉందండి. ఏపీసీఆర్డీ అప్రూవల్ అండి, ఎల్పీ నెంబర్ కూడా ఉందండి. ఇందులో మీకు ఏపీసీఆర్డీ నామస్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు ఎంట్రన్స్ ఆర్చ్, ఓవర్ హెడ్ ట్యాంకు, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎవెన్యూ ప్లాంటేషను మీకు ఇచ్చండి. ఎవరి ప్లాట్కి కూడా ఓనర్ నేమ్తో సైన్ బోర్డు కానివ్వండి, మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ కేబులింగ్ వేరు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ సైట్లో మీకు వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ఎవరైనా ఈ విజయవాడ సరౌండింగ్స్లో మీకు హైవేని బేస్ చేసుకొని తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. మనకి రేపు రాబోయే రోజుల్లో మనకి అమరావతి టౌన్షిప్ ఏదైతే ఉందో అది కానివ్వండి, మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయిపోతే కేవలం ఈ మీకు ఏదైతే ఈ లేఅవుట్ నుంచి కేవలం 1-5 కిలోమీటర్ల దూరంలోనే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఉంటుందండి. మీకు సూరాయపాలెం బ్రిడ్జి 7 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి ఓవరాల్గా బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మీకు విజయవాడ ఓవరాల్గా గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం వైపు డెవలప్మెంట్ చాలా వేగంగా ఉంటుందండి. దాంతోపాటుగా అమరావతి కూడా మీకు డెవలప్ అవుతూ ఉంటుందండి. మనకి ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ దగ్గర మీకు ఆల్రెడీ ఐకానిక్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి ఆఫ్ చేశారండి. మనకి అది కూడా పూర్తయిపోతే మీకు 2 బ్రిడ్జ్ల మధ్యలో హైవేని ఆనుకొని ఇంత మంచి లేఅవుటు విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కడ లేదండి, అంత మంచి లేఅవుట్ అండి. ఇందులో మనకి ఏపీసీఆర్డీ నామస్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఇందులో మినిమం 175 గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి ప్లాటింగ్. ఇందులో గజం మనకి 19,000 రూపాయలు చెబుతున్నారండి. ప్రైస్ అయితే ఫిక్స్గా నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చండి. ఇవన్నీ డెవలప్మెంట్స్ వర్క్ అండి, సైట్లో జరుగుతున్న వర్క్లు. మీకు విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయిపోతే రేపటి రోజున మనకి అమరావతి వెళ్ళడానికి కానివ్వండి, టువార్డ్స్ ఇటు చెన్నై వెళ్ళే వాహనాలు, గన్నవరం వెళ్ళే వైపు వెళ్ళే వాహనాలు అన్నిటికీ మనకి ఏదైతే ఈ గుంటుపల్లి సూరాయపాలెం అనేది జంక్షన్ పాయింట్స్ అవుతాయండి. అందువల్ల మీకు ఈ బ్రిడ్జ్ పూర్తయిపోతే 10 కిలోమీటర్ల లోపల రేడియస్లో డెవలప్మెంట్ అనేది విపరీతంగా ఉంటుందండి. అందువల్ల ఇక్కడ మీరు రూపాయి పెడితే రాబోయే రోజుల్లో మంచి లాభాలు చూడొచ్చండి, అంత మంచి లేఅవుట్ అండి. మీకు రెసిడెన్షియల్కైనా బాగానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కైనా ఈ లేఅవుట్లో చాలా బాగుంటుందండి. ఇదండి ఓవరాల్గా వెంచర్ గురించి. ఇది ఏపీసీఆర్డీ అప్రూవల్ అండి, ఎల్పీ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా ఈ వెంచర్లు ఇన్వెస్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నానండి, ఆ నెంబర్కి కాల్ చేస్తే రిమైనింగ్ సందేహాలు ఉన్నా లేదు ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా కాల్ చేయగలరండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.